హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన భూ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీనే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రకుల్ ప్రీతి సింగ్ హెస్ రీతుని చూపిస్తారు అయితే ఒకరోజు రాత్రి రీతు తన ఇల్లు మొత్తం చాలా భయంకరంగా దెయ్యం బొమ్మలతో రెడీ చేస్తూ ఉంటుంది అదే టైంకే రీతుకి తన ఫ్రెండ్స్ సింధు గీత మాధురి వీడియో కాల్ చేయగా రీతు వారితో ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి త్వరగా ఇంటికి రండి అనగా దానికి తన ఫ్రెండ్స్ ఆన్ ది వే ఫైవ్ మినిట్స్లో ఇంటి రోరు ముందు ఉంటామని చెప్పి ఫోన్ పెట్టేస్తారు అలా మళ్ళీ రీతు రూమ్ అంతా రెడీ చేస్తూ ఉండగా అప్పుడే రీతుకి తన అమ్మ వీడియో కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతుంది దానికి రీతు ఇంట్లోనే ఉన్న అమ్మ ఎక్కడికి వెళ్ళలేదులే అని తన ఇల్లు మొత్తం రెడీ చేసిన దెయ్య బొమ్మలు చూపిస్తుంది అదంతా చూసిన తన అమ్మ ఇల్లు మొత్తం ఇంత భయంకరంగా మార్చేసావు ఎందుకు అని అడుగుతుంది దానికి రీతు అమ్మ ఈ రోజు అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే హాలోవెన్ డే అంటే దెయ్యాల రోజు వెస్టర్న్ కంట్రీస్లో ఇది చాలా ఫేమస్ ఈ రోజుని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు మనం దేవుళ్ళకి ఎలా పూజలు చేస్తామో హాలోవెన్ డే రోజు దెయ్యాలకి పూజ చేస్తారు చెప్పి నాకు చాలా వర్క్ ఉంది అని చెప్తూ ఉండగా అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ రీతు ఫోన్ కట్ చేసి డోర్ ఓపెన్ చేయగా రీతు ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు రీతు ఫ్రెండ్స్ ఆలో వన్ డే కోసం రెడీ చేసిన ఇంటిని చూసి ఆశ్చర్యపోగా సింధు మాత్రం ఆ దయ్యం బొమ్మలతో భయంకరంగా ఉన్న రూమ్ చూసి ఫుల్ గా భయపడిపోయి తను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతా అని చెప్తుంది అయితే రీతు అంటూ తన ఫ్రెండ్స్ తనకి నచ్చ చెప్తారు నెక్స్ట్ సీన్ లో రీతు తన ఫ్రెండ్స్ తో తెల్లవారేదాకా ఈ ఇల్లు వదిలి మనం ఎవరూ బయటికి వెళ్ళకూడదు అని అలాగే ఈ రోజు రాత్రంతా మనం మన మొబైల్స్ కూడా ఉపయోగించకూడదు అని అన్ని ఫోన్స్ తీసుకుని ఒక ఆల్మారాలో పెట్టి లాక్ వేసి ఆ లాక్స్ ని డోర్ బయటికి విసిరి వారితో ఈ హాలోవెన్ డే రాత్రి మనం ఫుల్ గా చిల్లం అవబోతున్నామని చెప్తుంది అదంతా విన్న సింధు మాత్రం మరింత భయపడిపోతుంది అలా మొదట రీతు అండ్ ఫ్రెండ్స్ దయ్యాల్లాగా డ్రెస్సులు వేసుకుని డ్యాన్సులు చేస్తూ తర్వాత ఓజో బోర్డు ద్వారా ఇంట్లో దయ్యాలు ఉన్నాయేమో అని తెలుసుకోవాలని ఓజో బోర్డు మీద గ్లాస్ పెట్టి దానిపై నలుగురు తమ చేతి పెట్టి రీతూ ఇక్కడ దయ్యాలు ఎవరైనా ఉన్నారా అని పిలుస్తుంది అయితే అలా కాసేపటికే ఆ గ్లాస్ కదలడంతో అప్పటికే ఫుల్గా భయపడుతున్న సింధు మరింత భయపడిపోయి తన చేయి తీసేసి ఈ గేమ్స్ ఏవి వద్దు ఏవైనా మూవీస్ చూద్దామంటుంది అది విన్న రీతు అండ్ ఫ్రెండ్స్ ముందుగా డిన్నర్ చేసి తర్వాత మూవీస్ చూడడానికి రూమ్లోకి వెళ్ళి రీతు తన ఫ్రెండ్స్తో హర్రర్ మూవీస్ చూద్దాం అప్పుడే థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్పి ఈవిల్ డెడ్ కంజూరింగ్ లాంటివి హర్రర్ మూవీస్ ప్లే చేస్తుంది ఆ మూవీస్ చూస్తూ రీతు అండ్ ఫ్రెండ్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ అందులోని దయ్యాలను చూసి సింధు ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది అలా కాసేపటికే కరెంటు పోవడంతో సింధు హమ్మయ్య కరెంటు పోయిందిక హ్యాపీగా పడుకోవచ్చు అనుకోగా రీతు అప్పుడే ఆ ఫ్లాట్ సెక్యూరిటీకి ఫోన్ చేసి కరెంట్ ఎందుకు పోయింది ఎప్పుడు వస్తుంది అని అడగ దానికి సెక్యూరిటీ ట్రాన్స్ఫారంలో లో ఏదో ప్రాబ్లం ఉందట రేపు దానికల్లా కరెంట్ వస్తుంది అని చెప్తాడు అలాగే జనరేటర్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు అనగా అది విన్న రీతు ఫ్రెండ్స్ అయ్యో అయితే ఈ హాలోవెన్ డే ప్లాన్ వేస్ట్ అయినట్టేనా అని ఫీల్ అవ్వగా దానికి రీతు మన ప్లాన్ వేస్ట్ అవ్వనివ్వను అని క్యాండిల్స్ వెలిగించి వారికి హాలోవెన్ స్టోరీస్ అనే ఒక బుక్ని చూపిస్తుంది ఆ బుక్ని చూసిన గీత ఈ బుక్ ఏంటి అని అడగగా దానికి రీతు ఇది దయ్యాల కథల బుక్ అయితే ఇది మామూలు బుక్ కాదు ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ఎందుకో తెలుసా ఇలాంటి బుక్ కాపీస్ ప్రపంచంలో నాలుగు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఈ బుక్ని పబ్లిషర్ ప్రింట్ చేసేటప్పుడు చదవడానికి ట్రై చేసి చనిపోయాడంట అనగా అదంతా విన్న సింధు భయపడుతూ మరి నీకు ఈ బుక్ ఎలా దొరికింది అని అడుగుతుంది దానికి రీతు నాకు గుజరాత్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ బుక్ ఇచ్చాడు అండ్ ఈ బుక్ని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చదువుకొని వార్నింగ్ కూడా ఇచ్చాడు మనం నలుగురం ఉన్నాం కదా చదువుదామా అని అడగ్గా సింధు వద్దు అంటున్నా సరే మిగతా ముగ్గురు మాత్రం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని బుక్ ఓపెన్ చేయగా మొదటి పేజీలో వార్నింగ్ అని ఈ బుక్లోని చాప్టర్స్ ఒకసారి చదవడం స్టార్ట్ చేశాక అన్ని చాప్టర్స్ ని చదవడం కంప్లీట్ అయ్యేదాకా మధ్యలో ఆపకూడదు అని తర్వాత జరిగే సంఘటనలకి మీరే బాధ్యులు ఇంకా ఈ బుక్ చదవటం అయిపోయాక ఈ బుక్ లో చదివిన చాప్టర్స్ గురించి ఎవరికీ చెప్పకూడదు అని ఉంటుంది అదంతా చదివిన రీతు అండ్ ఫ్రెండ్స్ మరింత ఎగ్జైటెడ్ గా మొదటి చాప్టర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తారు ఆ కథ పేరు హిక్అప్స్ అంటే ఎక్కిల్ అలా కథ స్టార్ట్ అవుతుంది ఇక్కడే మనకి జర్నలిస్ట్ అయిన నివేత పేతురాజాస్ వానదిని చూపిస్తారు అయితే వానది రాత్రి ఒక క్యాబ్లో తన లగేజ్ మొత్తం తీసుకుని హౌస్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఇల్లు ఎక్కడ ఇంటి ఓనర్తో అంతా మాట్లాడారా అని అడగ్గా దానికి ఆ వ్యక్తి ఇల్లు దొరకలేదు మేడం వాళ్ళు ఫ్యామిలీకి అయితేనే ఇస్తారంట అందులోనూ మీరు జర్నలిస్ట్ అని తెలిసి చాలామంది ఇల్లు ఇవ్వను అంటున్నారు అంటాడు అది విన్న వానది మీ మీద నమ్మకంతో ఇంత రాత్రి సమయంలో లగేజ్తో సహా వచ్చాను అని కోపడి ఈ రాత్రికి ఏదైనా హోటల్లో ఉండాలని ఫిక్స్ అయ్యి క్యాబ్ డ్రైవర్ని ఏదైనా హోటల్కి తీసుకెళ్ళమని చెప్తుంది నెక్స్ట్ సీన్లో అలా హోటల్ కోసం వెళ్తూ ఉండగా వానది ఒక ఇంటి ముందు టూ చూసి అక్కడే దిగిపోయి తన బ్యాగ్ తీసుకుని ఆ ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఒక ముసలావిడ వచ్చి ఏం కావాలి అని అడగ్గా దానికి వానది టూలెట్ బోర్డు చూసి వచ్చాను రెంట్ అండ్ అడ్వాన్స్ ఎంతో చెప్తారా అని అడగ్గా దానికి ఆ ముసలావిడ రెంట్ పదివేలు ఏడు నెలల అడ్వాన్స్ ఇవ్వాలి అనగా అది విన్న వానది అంత పెద్ద ఇంటికి కేవలం పదివేలు మాత్రమేనా అని రెంట్ ఓకే అని చెప్పగా ఆ ముసలావిడ మిగతాదంతా రేపు ఉదయం మాట్లాడుకుందాం ఇంట్లోకి వెళ్ళి పడుకో అని చెప్పి వానదికి ఇంటి తాళాలు ఇచ్చి కానీ ఒక కండిషన్ నీకు ఎక్కిళ్ళు వస్తాయా అని అడుగుతుంది దానికి వానది నాకు అసలు ఎక్కిల్లే రావు అని చెప్పి తాళలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా చూసి ఫ్రెష్ అపోవడానికి బాత్రూంలోకి వెళ్ళి ఆ ముసలావిడ ఎక్కిల గురించి ఎందుకు అడిగిందా అని ఆలోచిస్తూ ఆకలిగా ఉండడంతో ఫుడ్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాలని చూస్తుంది అదే టైంకి ఆ ముసలావిడ వానదికి ఫోన్ చేసి ఏం ఆకలేస్తుందా ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది తీసుకుని తిను అని చెప్పడంతో అది విన్న వానది షాక్ అయ్యి నా నెంబర్ మీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉండగానే కాల్ కట్ అవుతుంది అదే ఆలోచిస్తూ వానది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడ గా అందులో ఫుడ్ అండ్ ఫ్రూట్స్ ఉండడంతో తీసుకుని తింటూ ఉండగా అదే టైంకే తన మదర్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సడన్గా వానదికి ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి దాంతో కాల్ కట్ అయిపోతుంది అలాగే ఇంట్లో లైట్స్ అన్ని వాటంతటవే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి అదంతా చూస్తున్న వానదికి భయం మొదలవుతుంది ఎక్కిళ్ళు ఆగడానికి నీళ్లు తాగాలి అని చూడగా అప్పటిదాకా ఉన్న వాటర్ మొత్తం వాయమైపోతుంది వాటర్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగా ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఆ ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంటుంది దాంతో వారధికి మరింత భయం పెరుగుతుంది అప్పుడే గాలిలో ఒక చెయ్యి మాత్రమే గ్లాస్లో వాటర్ పట్టుకుని వానదికి ఇవ్వాలి అని చూడగా అది చూసిన వానది మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా భయపడిపోయి ఆ ఇంట్లో బయటికి వెళ్ళాలి అని చూడగా డోర్స్ అన్ని లాక్ అయ్యి ఉంటాయి అప్పుడే బయట నుండి ఆ ముసలావిడ వానదిని చూసి నవ్వగా తనని కాపాడమని డోర్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉండగా అప్పుడే వానదిని వెనక నుండి ఎవరో లాక్కుని వెళ్ళిపోతారు దాంతో ఆ ముసలావిడ ఆ ఇంటి డోర్కి మళ్ళీ టూలెట్ బోర్డు తగిలించి మరికొరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అలా ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది అదంతా చదివిన రీతు అండ్ ఫ్రెండ్స్ ఉండగా అదే టైంకే ఆ ఇంట్లో నుండి ఎక్కిల శబ్దం వినిపిస్తూ ఉంటుంది దాంతో అందరూ ఒక్కసారిగా ఫుల్గా భయపడిపోతారు అప్పుడే సింధు ఈ ఇంట్లో మనం కాక ఎవరైనా ఉన్నారా ఈ ఎక్కిళ్ళు ఎవరికి వస్తున్నాయని అందరూ ఆ సౌండ్స్ వస్తున్న వైపు వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు కానీ ఎక్కిల సౌండ్స్ మాత్రం కంటిన్యూస్గా వినిపిస్తూ ఉండడంతో అందరి గుండెలు భయంతో వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది ఫుల్గా భయపడిపోతూ ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే ఆ బుక్లోని నెక్స్ట్ పేజ్ టర్న్ అవ్వగా అందులో మీరు ఈ బుక్ ని చదవడం మళ్ళీ కంటిన్యూ చేస్తే ఆ ఎక్కి ఆగిపోతుంది అని ఉండడంతో అది చూసిన రీతు అండ్ ఫ్రెండ్స్ ఆ బుక్ లోని సెకండ్ చాప్టర్ అంటే రెండవ కథ అయిన సోల్ ట్రాపర్ ని చదవడం స్టార్ట్ చేస్తారు సీన్ కట్ చేస్తే ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ అయిన మెగా ఆకాశాస్ మాలవిక అని చూపిస్తారు అయితే మాలవిక ఒక డెంటిస్ట్ డాక్టర్ ఒక రోజు రాత్రి ఒక వ్యక్తిని కలిసేందుకు రెస్టారెంట్ కి తనతో మాట్లాడి తిరిగి కార్ లో తన ఫ్లాట్ కి బయలుదేరుతుంది అప్పటికే ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది మాలవిక కారు ఫుల్ స్పీడ్ లో నడుపుతూ ఉండగా అదే టైం కి తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉండగా అప్పుడే సడన్ గా ఎవరో అడ్డు రావడంతో మాలవిక వారిని గుద్దేస్తుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిన మాలవిక వెనక్కి తిరిగి అద్దంలో చూడగా ఎవరో ఒక వ్యక్తి చేయి ఫుల్గా రక్తంతో తడిచిపోయి అద్దంపై తడుతూ రక్షించమని అడుగుతున్నట్లు అనిపించినా సరే మాలవిక భయపడి కనీసం కారు దిగి చూడకుండా నుంచి వేగంగా కారులో తన ఫ్లాట్ కి చేరుకుని అదే యాక్సిడెంట్నే తలుచుకొని తలుచుకుని టెన్షన్ పడుతూ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ అక్కడే అద్దంలో మాలవికాకి గాయలతో ఉన్న ఒక ముసలాయన అండ్ ఒక పిల్లాడు కనిపించడంతో గుండెలు ఒక్కసారిగా జల్లుమని భయంతో వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు అలా కాసేపటికే పక్క రూమ్ నుండి ఎవరో బాల్తో ఆడుకుంటున్నట్టు శబ్దం వస్తూ ఉండడంతో భయం భయంగా అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ బాల్ దానంతటా అదే మూవ్ అవుతూ ఉండడం చూసి షాక్లో ఉండగా అప్పుడే అక్కడి అద్దంలో గాయాలతో ఉన్న అదే పిల్లాడు బాల్తో ఆడుకుంటున్నట్టు కనిపిస్తాడు అక్కడ నుండి పరిగెత్తుకుంటూ హాల్లోకి రాగా అక్కడ టీవీ ఛానల్స్ వాటంతట అవే చేంజ్ అవుతూ ఉండడం చూసి మాలవిక మైండ్ బ్లాక్ అవ్వగా అప్పుడే అదే టీవీ స్క్రీన్ మీద అదే ముసలాయినా సోఫాలో కూర్చొని ఉన్నట్లు గమనించి ఫుల్గా భయపడిపోయి బయటికి వెళ్ళాలి అని చూడగా అక్కడి డోర్స్ అన్ని లాక్ అవ్వడంతో అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఒక అద్దం తీసుకొని వారి కోసం చూస్తూ ఉండగా అప్పుడే సడన్గా ఆ అద్దంలో వారు రక్తంతో కనిపించడంతో మరింత భయపడిపోయి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతూ ఉండగా అక్కడే ఉన్న అద్దంలో తనని తాను చూసుకొని మొదట భయపడుతుంది అయితే తర్వాత తన ప్రతిబింబం కూడా తనలా కాకుండా మాలవికని చూసి నవ్వుతూ అద్దంలో నుంచి చేయి బయటికి వచ్చి మాలవికని అద్దంలోకి లాగేసుకుంటుంది మాలవిక గట్టిగా హెల్ప్ మీ అని అరుస్తూ అద్దంలోకి వెళ్ళిపోయి మాయమవుతుంది అలా చదవటం అయిపోయాక రీతు అండ్ ఫ్రెండ్స్ ఒకరి మొహాలు మరొకరు చూసుకుని టెన్షన్ పడుతూ ఉండగా అదే టైంకే ఆ ఇంట్లో నుండి హెల్ప్ మీ అని ఎవరో అమ్మాయి అరుస్తున్నట్లు సౌండ్స్ వినిపించడంతో అందరూ షాక్ అయ్యి ఆ అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్ళి అరుస్తున్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ అప్పుడే రీతు టీవీలో స్ట్రక్ అయిపోయి నన్ను కాపాడండి బయటికి తీయండి అని అరుస్తూ ఉండడం చూసిన మిగతా ముగ్గురు ఫుల్గా భయపడిపోయి రీతుని ఆ టీవీలో నుండి ఎలా బయటికి తీయాలో అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే రీతు బాగా ఆలోచించి వారిని చూసి ఆ బుక్లో తర్వాత పేజీ ఓపెన్ చేసి చూడండి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందేమో అనగా సింధు బుక్లో నెక్స్ట్ పేజ్ చూడగా బుక్ చదవడం కంటిన్యూ చేయండి తర్వాత తనే బయటికి వస్తుంది అని ఉండడంతో సింధు అండ్ గీత బుక్ నెక్స్ట్ పేజీ చాప్టర్ చదవడం స్టార్ట్ చేస్తారు ఆ కథ పేరు అన్ఇన్వైటెడ్ గెస్ట్ సీన్ కట్ చేస్తే ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ అయిన జాను అని చూపిస్తారు అయితే ఒక రోజు రాత్రి జాను తన ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉండగా అప్పుడే తన రూమ్మేట్ అయిన ప్రియా తన బాయ్ ఫ్రెండ్ని ని కలిసి ందుకు బయటికి వెళ్తూ జానుతో నేను బయటికి వెళ్తున్నా రావడానికి లేట్ అవుతుంది అందుకే డోర్స్ అన్ని లాక్ చేసుకుని జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది అయితే జాను బిజీగా ఉండి తన మాటలు పట్టించుకోదు అలా కాసేపటికే జాను తన వర్క్ అయిపోయాక ఫోన్ తీసుకుని తన లవర్తో వాట్సాప్లో చాట్ చేస్తూ మన పెళ్లి గురించి ఏమాలోచించవు మీ ఫ్యామిలీకి మన పెళ్లి విషయం ఎప్పుడు చెప్తున్నావు అని అడగగా దానికి తను త్వరలోనే చెప్తాను అని రిప్లై ఇవ్వడంతో జాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి కాఫీ రెడీ చేసుకుని తాగుతూ ఉండగా అప్పుడే జాను వాట్సాప్కి మెసేజ్ రావడంతో జాను ఆ మెసేజ్ తన లవరే పంపి ఉంటాడు అని చూడగా ఒక వీడియో మెసేజ్ వచ్చి ఉండడం చూసి దాన్ని ప్లే చేసి చూడగా అందులో ఒక అమ్మాయి ఫుల్గా టెన్షన్ పడుతూ మమ్మల్ని కాపాడండి నేను నా బాయ్ ఫ్రెండ్ ఒక బంగ్లాలో ఇరుక్కుపోయాం ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి అన్నారు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి అని ఉండడంతో జాను వెంటనే ఆ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయగా రెస్పాన్స్ ఉండదు దాంతో జాను అదే వీడియో తన లవర్కి పంపగా అప్పుడే తన లవర్ ఫోన్ చేయగా జాను తనతో వీడియో చూసావా అని అడుగుతుంది దానికి తన లవర్ ఆ చూసా రూమ్ లో ఒంటరిగా ఉన్నాను అని చెప్పావు కదా మరి నీ వీడియో ఎలా తీసావు అనగా అది విన్న జానుకి ఏమీ అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు ఎవరో అమ్మాయి ప్రమాదంలో ఉంది అని వీడియో పంపితే నువ్వేం మాట్లాడుతున్నావు అంటుంది దానికి తన లవర్ అసలు నువ్వు ఏ వీడియో పంపావో ఒకసారి చూడు అనడంతో జాను తను పంపిన వీడియో చూసి మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే ఆ వీడియోలో జానుని తన రూమ్లో ఎవరో ఉండి తననే వీడియో తీసినట్లు ఉంటుంది దాంతో షాక్ అయిన జాను రూమ్ అంతా తిరిగి చూస్తూ రూమ్లో ఎవరున్నారు నా వీడియో తీసింది ఎవరు అని గట్టిగా అరుస్తూ ఉండగా అక్కడ ఎవరు అప్పుడే పై రూమ్ నుండి ఏవో సౌండ్స్ వస్తూ ఉండడంతో జాను ఫుల్గా భయపడుతూ ఆ రూమ్ లోకి వెళ్ళి చూడగా ఆ రూమ్లో ఒక మూలకి ఒక మనిషిపై క్లాత్ వేసినట్టు ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు దాంతో జాను అమ్మయ్య అని కూలయ్యి వెనక్కి తిరిగి చూడగానే జుట్టు విరబూసుకుని ఒక ఆకారం కనిపించడంతో జాను ఫుల్గా భయపడిపోయి కింది రూమ్లకు పరిగెత్తుకుంటూ వస్తుంది అలా జాను తన లో భయపడుతూ ఉండగా అదే టైంకి జాను వాట్సాప్కి ఏదో మెసేజ్ రావడంతో జాను హాల్లో ఉన్న తన ఫోన్ దగ్గరికి వచ్చి తీసుకొని తనకి వచ్చిన వీడియోని ప్లే చేసి చూసి షాక్ అయ్యి భయపడుతూ ఉండగా అప్పుడే ఒక భయంకరమైన చెయ్యి జాను మెడను పట్టుకొని చంపాలి అని చూస్తుంది జాను తన నుండి తప్పించుకొని బయటికి పారిపోవాలని చూడగా సడన్గా ఆ దెయ్యం జానుని గాలిలోకి లేపి చంపాలి అని చూడగా జాను హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది అలా ఆ వచ్చిన వీడియో చూసిన జాను అయితే తనని దెయ్యం చంపేస్తుందని భయపడిపోయి వెంటనే హండ్రెడ్కి కాల్ చేసి సార్ ఈ ఇంట్లో దయ్యం ఉంది త్వరగా ఇక్కడికి వచ్చి నన్ను కాపాడండి అని చెప్తుంది అప్పుడే నిజంగానే ఆ దెయ్యం చెయ్యి వచ్చి జాను కి చంపబోతుంది ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో అప్పుడే రీతు వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ ఎవరో కొట్టడంతో సింధు అండ్ గీత డోర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు అని అడగ్గా దానికి తను నేను ఇన్స్పెక్టర్ ని డోర్ ఓపెన్ చేయండి అంటాడు అది విన్న సింధు సార్ మేము ఈ ఇంట్లో ఇరుక్కుపోయాం ఈ ఇంటికి డోర్ బయటే ఉంటాయి మీరే తీసుకుని డోర్ ఓపెన్ చేయండి అనడంతో ఇన్స్పెక్టర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి భయంకరంగా ఉన్న రూమ్ అంతా చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడగ్గా దానికి సింధు ఇది మా ఫ్రెండ్ ఇల్లు సార్ ఇక్కడ హాలోవెన్ పార్టీ జరుగుతుంది అలా మేము ఒక బుక్ చదువుతూ ఉండగా ఏవేవో జరుగుతున్నాయని చెప్తుంది అది విన్న ఇన్స్పెక్టర్ అసలు నాకు ఫోన్ చేసిన అమ్మాయి ఎక్కడ నాకు ఫోన్ చేసి నేను ఒక హండ్రెడ్ ప్లేస్లో ఇరుక్కుపోయాను నన్ను కాపాడండి అని చెప్పింది అనగా అది విన్న సింధు సింధువాడు తన ఫ్రెండ్ అసలు మా దగ్గర ఫోన్ లేవు సార్ ఈ కథలో ఉన్న అమ్మాయి కాల్ చేసింది కానీ ఆ కాల్ మీకు ఎలా వచ్చింది సార్ అని అది ఒక కథ అని చెప్తూ ఉండగా ఇన్స్పెక్టర్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తనకి కాల్ చేసిన అమ్మాయి ఎక్కడా అని ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడే ఇన్స్పెక్టర్ టీవీలో ఇరుక్కుపోయిన రీతుని చూసి ఈ అమ్మాయి టీవీలోకి ఎలా వెళ్ళిందని షాక్ అవ్వగా రీతు ఇన్స్పెక్టర్తో సార్ మేము ఒక డేంజరస్ బుక్ చదువుతూ ఉన్నాము దాన్ని చదవటం వల్లే నేను ఈ టీవీలో స్ట్రక్ అయిపోయాను అయితే ఈ బుక్ గురించి ఎవరికీ చెప్పకూడదు అనగా దానికి ఇన్స్పెక్టర్ చెప్తే ఏం జరుగుతుంది అంటాడు దానికి గీత చాలా జరుగుతాయని ఆ బుక్లో ఉంది సార్ అనగా అప్పుడే సడన్గా ఇన్స్పెక్టర్ని ఎవరో లాక్కొని వెళ్ళిపోతారు తనని కాపాడేందుకు అందరూ ప్రయత్నించగా అప్పుడే రీతు కూడా టీవీలో నుండి బయటికి వచ్చేస్తుంది అక్కడ ఇన్స్పెక్టర్ మాత్రం కనబడడు దాంతో వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం ఫుల్ గా భయపడిపోతారు అప్పుడే బాగా ఆలోచించిన రీతూ ఆ బుక్ ని చూసి అన్నింటికీ ఆన్సర్స్ ఈ బుక్లోనే ఉంటాయని అందుకే ఈ బుక్ ని కంప్లీట్ చేద్దామని చెప్పి ఆ బుక్ తీసుకుని చాప్టర్ ఫోర్ అయిన ఆత్మ అనే కథని చదవడం స్టార్ట్ చేస్తారు ఇంకా ఈ కథలో విశ్వక్సేనా ఆకాశ్ అండ్ మీరా అనే ఇద్దరు లవర్స్ ని చూపిస్తారు ఒక రోజు రాత్రి ఆకాష్ మీరాని ఆ సిటీలోనే మోస్ట్ డేంజరస్ అంటెడ్ హౌస్ దగ్గరికి రమ్మని చెప్పగా అలా అక్కడికి వచ్చిన మీరా ఆకాష్ ని చూసి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావని అడుగుతుంది దానికి ఆకాష్ నీకు ఇక్కడే ఇప్పుడే ఉన్నాయని ప్రూవ్ చేయడానికి అని చెప్తాడు దానికి మీరా మా నువ్వు ఒక సైంటిస్ట్ అని చెప్పాను కానీ నువ్వు ఇలా దెయ్యాల సైంటిస్ట్ అని తెలిసిందో మన పెళ్ళికి గోవింద అంటుంది దానికి ఆకాష్ నేను పారానార్మల్ సైంటిస్ట్ ఇవన్నీ నాకు మామూలే అని మీరాకి కళ్ళజోడు లాంటి ఒక డివైస్ ఇచ్చి ఇది నేను కనిపెట్టిన డివైస్ ఇది పెట్టుకుంటే దెయ్యాలు కనిపిస్తాయి అందుకే ఈ హాంటెడ్ హౌస్ నా డివైస్ చెక్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అందుకే మనం ఇప్పుడు ఈ డివైస్ పెట్టుకొని ఈ హౌస్లోకి వెళ్ళి దయ్యాలు వెతుకబోతున్నామని చెప్పి మీరాని తీసుకొని ఇద్దరు ఆ డియానికి వయసులు కళ్ళకి పెట్టుకుని లోపలికి వెళ్తారు అలా ఆకాష్ మీరాకి ఆ బంగ్లా హిస్టరీ చెప్తూ చాలా సంవత్సరాల క్రితం ఈ బంగ్లాలో ఉండే రాజుకి చాలా అందమైన కూతురు ఉండేదంట తనకి తన కూతురు అంటే చాలా ఇష్టం అందుకే తన కూతురిని ఎవరూ చూడకూడదు అని తనకి నలుగురు మంది బాడీ గార్డ్స్ని ని పెట్టాడు అయితే ఒకరోజు పక్క ఊర్లో పెళ్లికి రాజు వెళ్ళినప్పుడు బంగ్లాలో ఒంటరిగా ఉన్న రాజకుమారిపై ఆ నలుగురు బాడీ గార్డ్సే రేప్ చేసి చంపేశారంట తర్వాత ఈ విషయం తెలిసిన రాజు తన కూతురిని ఆ పరిస్థితుల్లో చూసి ఆ బంగ్లాలోనే ఆ నలుగురిని తలలో చంపేసి ఆ శవాలు ఇక్కడే వదిలేసి ఈ బంగ్లా వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత ఆ నలుగురు దయ్యాలే ఈ బంగ్లానే తిరుగుతున్నారు అంట వారినే మనం ఇప్పుడు చూడబోతున్నామని అంటాడు అదంతా విన్న మీరా కొంచెం భయపడుతుంది అలా బంగ్లా మొత్తం తిరుగుతూ ఉన్న ఆకాశం మీరాకి ఒక ప్లేస్లో తలలు లేని ఆ నాలుగు దయ్యాలు కనిపిస్తాయి వాటిని చూసిన ఇద్దరు ఫుల్గా భయపడిపోతారు అయితే మీరా ఆ డివైస్ అక్కడే పడేసి పరిగెత్తడంతో ఆ నాలుగు దయ్యాలు మీరా వెంట పడి తనని చంపాలి అని చూడగా ఆకాష్ ఆ దయ్యాలతో ఫైట్ చేస్తూ మీరానికి ఆపంటారు ని చూస్తాడు కానీ ఆ దయ్యాలు ఆకాశ్ని కొట్టి మీరాని తీసుకుని వెళ్ళిపోతాయి అలా కాసేపటికే మీరా కనిపించి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని పరిగెడుతూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ అప్పుడే అక్కడ మీరా శవం కనిపిస్తుంది అది చూసి షాక్ అయిన ఆకాష్ తన పక్కనే ఉన్న మీరాని చూసి తన డివైస్ తీసేసి చూడగా మాయమవుతుంది దాంతో ఆ దయ్యాలు నిజంగానే మీరాని చంపేశాయని అర్థమయ్యి చాలా బాధపడతాడు అలా ఆకాష్ మీరాని మర్చిపోలేక బాధపడుతూ ఉండగా మీరా దెయ్యంగా మారి ఎప్పుడూ ఆకాశ్ పక్కనే ఉంటుంది అదంతా చదివిన రీతు నెక్స్ట్ పేజ్ తిప్పగా అలా కొన్ని నెలల తర్వాత ఆకాశ్ని అలా చూస్తున్న వాళ్ళమ్మ తనకి పెళ్లి చేస్తే అయినా మీరాని మర్చిపోయి హ్యాపీగా ఉంటాడు అని ఆలోచించి ఆకాష్ కోసం ఒక అమ్మాయిని చూసి తనకి ఫోన్ చేసి మాట్లాడమని ఫోన్ని ఆకాష్కి ఇస్తుంది ఇక్కడే అది రిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ అమ్మాయి ఎవరో కాదు చాప్టర్ వన్లో చూపించిన వానది అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు అదంతా మీరా చూస్తూనే ఉంటుంది తర్వాత వానది టూలెట్ బోర్డు చూసి ఆ ఇంట్లోకి వెళ్ళాక వానది వాళ్ళమ్మ తనకి ఫోన్ చేసి అబ్బాయి నచ్చాడా అని అడగ్గా దానికి తను ఓకే అని చెప్తుంది అదంతా చూస్తున్నా మీరాకి చాలా కోపం వస్తుంది అప్పుడే వానదికి ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి మీరా కోపంతో తనని చంపేసి ఉంటుంది నెక్స్ట్ సీన్లో అలా కొన్ని నెలల తర్వాత ఆకాష్ వాళ్ళ అమ్మ తన కోసం మరొక అమ్మాయిని చూసి తను రెస్టారెంట్లో వెయిట్ చేస్తుంది అని తనను వెళ్ళి కలవమని చెప్తుంది ఇక్కడే రివీల్ అయ్యే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ అమ్మాయి ఎవరో కాదు చాప్టర్ టూలోని మాలవిక ఆకాష్ వాళ్ళ అమ్మ కోసం వెళ్తాడు అయితే ఆకాష్ని చూసిన మాలవికాకి ఆకాష్ బాగా నచ్చడంతో ఆకాష్ నచ్చాడు అని చెప్తుంది అది విన్న మీరా కోపంతో కారులో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యేలా చేసి తర్వాత చనిపోయిన తాత మనవడితోనే మాలవికని చంపేయించి ఉంటుంది ఇంకా అలా కొన్ని నెలలు తర్వాత ఆకాష్కి తన టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అయిన జాను పరిచయం అయ్యి అలా జానుకి ఆకాష్ నచ్చి తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అదే విషయం తనకి మెసేజ్ చేసి అడగ్గా దానికి ఆకాష్ ఏం చెప్పాలో అర్థం కాక ఇంట్లో మాట్లాడతా అంటాడు ఇంకేముంది అదంతా గమనిస్తున్న మీరాకి చాలా కోపం వచ్చి ప్లాన్ ప్రకారం ఆ వీడియో పంపి తర్వాత జానుని కూడా చంపేసి ఉంటుంది తర్వాత కొన్ని రోజులకి ఆకాష్ తో వాళ్ళమ్మ ఈసారి అమ్మాయిని నువ్వు చూడాల్సిన పనిలేదు అన్ని మాట్లాడేశాను వచ్చే వారమే నీ పెళ్లి అని చెప్తుంది అలా అదంతా చదివిన రీతి ఫ్రెండ్స్ నెక్స్ట్ పేపర్ తిప్పగానే అక్కడ ఆకాశ్ కోసం చూసిన నెక్స్ట్ అమ్మాయి మీ నలుగురిలో ఒక్కరే మీరా ఆత్మ ఈరోజు రాత్రికి ఆ ఒక్కరిని చంపబోతుంది అని ఉంటుంది అది చూసినా ఆ నలుగురి ఫీజులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి ఫుల్గా భయపడిపోతారు అయితే నలుగురికి ఆకాశ్ అనే పేరుతో ఏ మ్యాచ్ కూడా వచ్చి ఉండదు దాంతో ఆ నలుగురు ఎలాగైనా ఆ ఇంట్లో నుండి బయటపడాలని ట్రై చేస్తూ ఉండగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ అప్పుడే అక్కడికి ఆ బుక్లో ఉన్న ముసలావిడ ఇన్స్పెక్టర్ అండ్ తాతామనవుడు అన్ని ఆత్మలు వచ్చి ఆ నలుగురిని చంపాలి చూస్తాయి దాంతో నలుగురు గట్టిగా భయపడిపోతూ ఉంటారు అయితే అప్పుడే వారిని చూసి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి రీతూనే తన ఫ్రెండ్స్ డే రోజు ఫుల్గా భయపెట్టాలని ఫిక్స్ అయ్యి ఆ బుక్ని తనే రెడీ చేసి చదివేలా చేసి ఆ చాప్టర్స్లో ఉన్న కొన్ని పాత్రలు సృష్టించి అప్పటిదాకా ఆ ఇంట్లో నుండి వచ్చిన సౌండ్స్ కూడా తనే ప్లాన్ ప్రకారం సెట్ చేసి ఉంటుంది ఇంకా ఇన్స్పెక్టర్ తాత మనవడు అండ్ ముసలావిడ వాళ్ళను కూడా ప్లాన్ ప్రకారం రీతు సెట్ చేసి ఉంటుంది అలా రీతు తన ఫ్రెండ్స్తో వీళ్ళంతా నా ఫ్లాట్లో పనిచేసే వాళ్ళు అని చెప్పి గొల్లున నవ్వడంతో అదంతా చూస్తున్న తన ఫ్రెండ్స్ కూడా కూల్ అయ్యి జరిగిందంతా గుర్తు చేసుకుని నవ్వుకుంటారు ఇంకా అదే రోజు రాత్రి అందరూ అక్కడే నిద్రపోతారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అవగానే రీతు ఇంటి కాలింగ్ బెల్ ఎవరో కొడుతూ ఉండడంతో రీతుకి వచ్చి పక్కనే పడుకుని ఉన్న తన ఫ్రెండ్స్ని చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా తన ఫ్లాట్లో పనిచేసే పని వాళ్ళు వచ్చి ఉంటారు వారిని చూసిన రీతు అవును రాత్రి అదంతా క్లీన్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని అడగ్గా దానికి పృథ్వీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి చేస్తాడు అదేంటంటే రాత్రి మీరే కదా మేడం ఫోన్ చేసి ప్లాన్ చేంజ్ అయ్యింది రావద్దు అని చెప్పారు అందుకే రాత్రి రాలేదు ఇప్పుడే వస్తున్నా మనగా అది విన్న రీతు షాక్ లో ఉండగా అదే టైంకే రీతు ఫ్రెండ్ అయిన రియా ఫోన్ చేసి రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు అయినా ఒకసారి న్యూస్ ఛానల్ పెట్టి చూడు అని చెప్పడంతో రీతు న్యూస్ ఛానల్ పెట్టి చూసి తన ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి ఎందుకంటే టీవీలో నిన్న రాత్రి సింధు గీత మాధురి కార్లో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు స్పాట్లోనే చనిపోయారని చూపిస్తూ ఉంటారు దాంతో రీతుకి ఏమి అర్థం కాక తన రూమ్ లోకి వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు అయితే నా ఫ్రెండ్స్ రాత్రి చనిపోతే మరి నా రూమ్ కు వచ్చింది ఎవరు అని తన సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అందులో రీతు ఒక్కటే ఒంటరిగా ఉండి తన ఫ్రెండ్స్ ఉన్నట్లు ఊహించుకొని బిహేవ్ చేస్తూ ఉంటుంది అది చూసి రీతు షాక్ లో ఉండిపోతుంది సీన్ కట్ చేస్తే అలా కొన్ని నెలల తర్వాత రీతు వాళ్ళ అమ్మ రీతుతో ఇంకా ఎన్ని రోజులు ఇలా చనిపోయిన ఫ్రెండ్స్ ని తలుచుకొని బాధపడుతూ ఉంటావు నీ కోసం ఒక అబ్బాయిని చూశాను ఆ అబ్బాయి వచ్చాడు ఒకసారి వచ్చి తనతో మాట్లాడు నీకు నచ్చి తే పెళ్లి ఫిక్స్ చేస్తామని చెప్పడంతో రీతు వెళ్ళి తనని కలవగా తను రీతుతో నా పేరు ఆకాష్ అని చెప్తాడు ఆ పేరు విని షాక్ అయిన రీతు టెన్షన్ పడుతూ మీరు పారానార్మల్ సైంటిస్ట్ కదా అనగా దానికి ఆకాష్ అవును మీకెలా తెలుసు అంటాడు అది విన్న రీతు షాక్లో ఉండిపోతుంది అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది